కోనరావుపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పోచమల్లు తిరుపతి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ఎస్ఐ క్రాంతి కిరణ్, సర్పంచ్ రేఖా సంతోష్, అంబేద్కర్ సంఘ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతి కిరణ్, సర్పంచ్ రేఖా సంతోషులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆయన ఆశయాలను సక్రమంగా నిర్వహించిన రోజే అంబేద్కర్కు గొప్ప నివాళి అర్పించిన వాళ్ళమవుతామని పేర్కొన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా రాశారని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు చైతన్యవంతులు కావడానికి భారత రాజ్యాంగమే ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఇందులో సర్పంచ్ రేఖా సంతోష్తో పాటు ఎస్ఐ క్రాంతి కిరణ్, మాజీ సెస్ డైరెక్టర్ తిరుపతి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మందాల శ్రీనివాస్, అంబేద్కర్ యూత్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. వర్ధంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసినటువంటి సర్పంచ్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇతర యువకులు పాల్గొనడం నిజంగానే చాలా సంతోషకరం. అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా ప్రతి వర్గానికి చెందేటట్టు రాసి, ఆ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ నిర్మాణంలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పటి వరకు నిజంగానే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కొంతవరకు చైతన్యవంతులు కావడానికి కారణం ఏంటంటే మన భారత రాజ్యాంగమే. అంబేద్కర్ గారికి మనము ఒక గిఫ్ట్గా ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలను మనం ఎన్నోసార్లు చేసుకోవడం చాలా అరుదు. కాబట్టి మన దగ్గర మన మండల హెడ్క్వార్టర్లో జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా చేసుకోవాలి, అదేవిధంగా వర్ధంతి ఉత్సవాలను కూడా మరి మనము బ్రహ్మాండంగా చేసుకున్నట్టయితే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం కొనసాగించినటువంటి వ్యక్తులం అవుతాము.